హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ సంచలన కథనాలు మీ ముందుకి విభిన్న కథాంశాలు తీసుకొస్తూ ఈరోజు మార్నింగ్ ఎక్స్క్లూజివ్ మరోసారి మీ ముందుకు వచ్చిందండి ఈరోజు కూడా మీ ఊహకు మీరు ఊహించినట్టుగా కాకుండా ఇంకా దాంట్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తోటి తీసినటువంటి విభిన్న కాన్సెప్ట్స్ మీ ముందు ప్రజెంట్ చేయబోతుంది ఎక్స్క్లూజివ్ టీవీ సో షల్ ఐ స్టార్ట్ ఇప్పుడు ముందుగా కాన్ మీడియా టుడే ఏమందించిందో ఒకసారి చూద్దాం కథనం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఇది ఆల్రెడీ ప్రస్తావించిన విషయమైనా నిన్న ప్రకటించారు కాబట్టి దీన్ని మళ్ళీ ప్రముఖంగా ప్రచురించడం జరిగింది ఇక రెండో వార్తగా నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఒక మంచి కార్యక్రమం చేపట్టిందండి దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కడియం సీనియర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించేసేసి బయట రాజకీయ చర్చ జరుపుకున్న నేపథ్యంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కడియం సీనియర్ వ్యాఖ్యలపైన అప్రజాస్వామికం అంటూ ప్రభుత్వం ఏర్పాట్లో తాత్సారమంతు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఏం చేశారు పశ్చిమన్న ఈ ప్రోగ్రామ్ సంబంధించేసేసి ఉద్దేశం చెప్పండి నిన్న మీరు దీనికి అధ్యక్షత వహించారు కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే చోరస్వామ్యం వస్తుంది ధనస్వామ్యం వస్తుంది పెట్టుబడిదారులు వస్తారు భూస్వాములు వస్తారు ఫ్యూడల్ సొసైటీ ఉంది కదా ప్రజాస్వామ్యం అంటే అంత సామాజిక న్యాయం కూడా ఉండాలి ఇప్పుడు అక్కడ చెప్పింది మనం అన్నది ఏమిటి మీటింగ్లో చెప్పింది కడియం శ్రీరా అంటే చెప్పడం తప్పు చెప్పింది ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అయితేనంటే నీకు జనం వ్యతిరేక ఓటేషన్ అంటే జనం తెలివి తక్కువనుకున్నారా జనం మూర్ఖులా బేకు కాదా ఏమనుకుంటున్నట్టు ప్రజలు ఓటును ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావించాలి ఓడిపోయిన వాళ్ళు హుందాగా ఉండాలి గెలిచిన వాళ్ళు వినమ్రంగా ఉండాలి నువ్వు హుందాగా ఉండాలి కదా అప్పుడు ఇంకో ఏదో అయిపోయినట్టు ఇదైనట్టు కేసీఆర్ మధ్యనే మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఏమంటున్నాడు మేము సహకరిస్తాం అంటున్నాడు కానీ అంత రాజును మించిన రాజు ఇంత రాజభక్తి నీకు రాజు మధ్యనే ఉన్నాడు నీకు ఆయన రాజే కదా కేసీఆర్ రాజే వీళ్ళు సేవకులేదు పల్లకి మోసాడు పల్లకెట్టుడు పల్లకి మోస్తున్నాడు నువ్వెందుకు అనాలి నువ్వు అనాల్సింది ఏంటంటే కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వైనా దళితుని ముఖ్యమంత్రిని చెయ్యి నువ్వు తప్పుకో బట్టి విక్రమార్కం చెయ్యి నువ్వు తప్పుకో రామదర్ రాయలసీమ చెయ్యి నువ్వు తప్పుకో వివేకం చెయ్యి లేదా వినోదం చెయ్యి అట్లా చెప్పాలి లేదా నేనైతే ముఖ్యమంత్రి ఆరు నెలల కేసీఆర్ అన్నాడు కాబట్టి నేనైతే అని చెప్పు కేసీఆర్ దొరదు నీకు దొర పల్లకి ఇంకా ఎందుకు మోస్తావు నువ్వు ఎవరి పాడమోయాలో వాళ్ళ పల్లకి మోస్తాను నువ్వు అట్లా మోయద్దు నువ్వు పాడమోయ్యవు నువ్వు లాఠీ పట్టుకో చేతిలో ఏం చేస్తున్నావు జనం పాడగడుతున్నావు పల్లకి కడుతున్నట్టు అందుకనే జనం నేను తప్పని చెప్పారు మొత్తం ముక్త ఖండంతో ఖండించిన అక్కడంతా ఇది ప్రజాస్వామ్యంతో పరాజకము ఇది తప్పు రేవంత్ రెడ్డి విజయం రేవంత్ రెడ్డికి నువ్వు చెప్పాల్సింది ముఖ్యమంత్రిని దళితులు చేయను తప్పుకోవా అని చెప్పాల్సింది లేదా నేనుంటుంది ఈ పార్టీ చేరుతాను అడుగుపెట్టుకోని చెప్పు అట్లా చెప్పకుండా కేసీఆర్ కేసీఆర్ అంటే ఎందుకు ఇంకా బయలుదేరు ఓడిపోయాక ఆయన అతించే అయిపోయా ఇస్ డెడ్ గాడ్ డెడ్ బరీడ్ గాడ్ అండ్ ఫర్గాట్ కేసీఆర్ ఎవరో కూడా ఇప్పుడు జనానికి గుర్తులేదు మర్చిపోయారు అటువంటి వ్యక్తి నువ్వు గుర్తు చేస్తే ఇట్లను గుర్తు చేసినట్టు ఉంటుంది జనం నిన్ను తిరుగుతారు శాపనార్థాలు పెడతావు అందుకనే ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడదు ఇందు రకాల భయం చేసి ఇప్పుడు మానేయండి సోయిలో పడండి అదే నా మీటింగ్ జనం అందరూ చెప్పింది అందరూ అదే చెప్పారు బిఎస్ రాముతో సహా మాడగు ప్రొఫెసర్ మాడగు శ్రీధర్ వచ్చింది ఎంత అద్భుతంగా మాట్లాడి మాడగు ఆయన జ్ఞాపశక్తి తిరిగి వచ్చింది ఆయన జ్ఞాపశక్తి పోయింది దూర ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్ పడ్డాడు మళ్ళీ తిరిగి వచ్చింది అదృష్టవంతుడు ఆయన గురించి అరగోపాల్ గారు ఏం చెప్పారు అంటే ఇంత తీవ్రంగా అందరూ విమర్శిస్తున్నావు నువ్వు నీకు కష్టాలు వస్తాయి కానీ నేను కాపాడుతుంది నేను నామే అని చెప్పిన నామూ మర్చిపోతున్నావు లేకపోతే మోదీని జైలు పెట్టుడు అని అర్థం కావడానికి అంటే అందరినీ ఎవరైనా కేసీఆర్ కావచ్చు మోదీ కావచ్చు అందరిని ఉత్పాదిస్తున్నారు కానీ నిన్న కూడా అద్భుతంగా మాట్లాడారు అందరికీ అందరు ఆడపిల్లలు కూడా ఎంత బాగా మాట్లాడారు వారి పిల్లలు చిన్నపిల్లలే కదా వాళ్ళు అద్భుతంగా అందరికీ అందరూ అద్భుతంగా సోగరా బేగం బాగా మాట్లాడు అందరూ నిరూప్ రెడ్డి గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆయన V6లో చూసి ఇద్దరి ఇద్దరు చాలా బాగా మాట్లాడారని చెప్తున్నారు మాడపల్లి సుందర్ కూడా బాగా మాట్లాడారని చెప్తున్నారు అందుకని చక్కటి ప్రోగ్రాం అది మనం నిరంతర జాగరూకత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మూల్యం తెలియించాలి దాని మూల్యం ఏంటంటే నిరంతర జాగరూకత ఎటర్నల్ విజిలెన్స్ దట్ ఈస్ ది ప్రైస్ మనం అది చెల్లిస్తుంది వాచ్ విజిలెన్స్ వాచ్ చేయండి మీకు జాగరూకత ఉండడం నిఘా పెట్టడం ఆ నిఘా వలనే మనం దీన్ని కాపాడుకుంటామని నేను దాని సారాంశం రైట్ అయితే ఇక్కడ కొలువు తీరే మంత్రులు వీరే అంటూ ఒక ప్రత్యేక కథనం చేశారు
తూర్పులో కుల సమతుల్యం, సీనియారిటీ ప్రాతిపదికన కసరత్తులు, కొత్త వారికి నో ఛాన్స్ అంటూ ఒక కథనం ఇచ్చారండి కోటేశ్వరరావు అన్న. ఒక మీ పత్రికలో వచ్చింది కాబట్టి దీని గురించి ఒకసారి చెప్పండి. ఇంకా ఎవరెవరు పోస్టులు వస్తున్నాయి? రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడని 2 రోజుల ముందే ప్రకటించిందండి మీడియా టుడే. 2 రోజుల ముందే కథనం డైరెక్ట్గా కాబోయే ముఖ్యమంత్రి అని మీడియా టుడే ప్రకటించింది. అంటే ఢిల్లీ నుంచి ఉన్నటువంటి యాక్సెస్ అట్లా ఉంటుంది. సో ఇప్పుడు కొలువు తీరే మంత్రులు వీళ్ళే అని కూడా మరో కథనాన్ని ఈరోజు మీడియా టుడే ప్రచురించడం జరిగింది. సో ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎట్లాగ ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత జూపల్లి కృష్ణారావు వంశీ కృష్ణ. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు వచ్చేసరికినేమో బీసీ అంటే వెలమకు సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత వంశీ కృష్ణ అచ్చంపేట నుంచి దళితులు. ముగ్గురికి అంటే ఇక్కడ సామాజిక సమతుల్యం ఎట్లా కూర్పు జరగబోతుందో ఒకసారి మీడియా టుడే చెప్పడం జరిగింది. తర్వాత ఖమ్మం జిల్లా నుంచి బట్టి విక్రమార్క గారు మదిర, వీళ్ళు డిప్యూటీ సీఎం దక్కబోతుంది. నెక్స్ట్ తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాలేరు. సో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ కూడా విభిన్నంగా ఒకరు రెడ్డి సామాజిక వర్గం, తర్వాత నాగేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు. నల్గొండ జిల్లా నుంచి వచ్చేసరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి. అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డిలో ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు పేర్లు వస్తున్నాయి కానీ సామాజిక వర్గం కాదు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో పెద్ద పోరాటం జరిగింది. అటువంటి జిల్లాలో ఒకే కుల నుంచి అందరికిస్తే సమతుల్యత కాదు. అక్కడ లేకలేక బిర్లయ్యే ఆయనకి ఇవ్వకపోతే మొత్తం తిరుగుబాటు అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అంటే ఒక కులాంది అనేది ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పని చేసిండు? ఏ పని చేయలేదు. ఆయన ఇప్పటికీ ఆయన రకరకాల అనుమానాలు ఆయన ఆయన భార్య ఇద్దరు టికెట్ ఇస్తారా ఇచ్చినప్పుడు? ఆయన భార్య గతంలో కోదాడులో ఉండిపోయింది. ఆయన హుజూరు నగర్ మళ్ళీ బయలక్షన్ ఇచ్చారు. అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది, సరే గెలిచింది. భార్య భర్తలకు ఇద్దరికి ఇచ్చారు, ఇద్దరికి మంత్రి పదవులు అంటున్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంటున్నారు. ఇది ఏం న్యాయమే? సామాజిక న్యాయం కాదు కదా. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమైందంటే తెలంగాణ సామాజిక న్యాయ ఉద్యమం వస్తుంది, వస్తే తుక్కు తుక్కుపోతుంది. ఎందుకంటే కేసీఆర్ దానికి ఆ వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ ఉద్యమానికి పరోక్షంగా కేసీఆర్ మద్దతు ఇస్తాడు, బీజేపీ కూడా మద్దతు ఇస్తాడు. ఇస్తే మీరు మీ శత్రువులు మీరే సృష్టించుకున్నట్టు. నిన్ననే కాక మొన్న వచ్చిన వాళ్ళు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారే. నిజంగానే మీరు చెప్పింది ఎంత ఏమన్నారు? మీరు 34 సీట్లు ఇస్తామని ఇచ్చిర్రా? 20 ఇచ్చారు, 24 ఓల్డ్ సీట్లు ఇచ్చారు దాని బీసీలకు. 12 16 ఇచ్చినట్టు అంటే మీరు ఇచ్చిన దాంట్లో సగం కూడా జనం మిమ్మల్ని చీచి తూతూ అంటున్నారు. ఇప్పటికైనా గ్రహించండి, మీరు అష్టదిక్పాలకులు కావద్దు. ఏ దిక్కు చూసినా వాళ్ళు, ఏ పార్టీని చూసినా వాళ్ళు అన్నట్టు ఉండదు. ఇప్పటికీ 43 మంది ఉన్నారు. ఎందుకు మరి ఇంకా తెచ్చుకోవాలి? కరీంనగర్ నుంచి చూసినట్టయితే శ్రీధర్ బాబు కన్ఫామ్ గా, ఎందుకంటే అతను మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఒక్కరే కాబట్టి ఉండేది. పొన్నంప్రభ ఆది శ్రీనివాస్ బీసీ వ్యక్తి. ఈ పొన్నం ప్రభాకర్ గారు కూడా గౌడ్ వ్యక్తి. అయితే ఈ బీసీలో ఎవరికో ఒకరికి మాత్రమే దక్కేటువంటి అవకాశాలు ఒకరికి అన్ని వాళ్ళకి. నెక్స్ట్ వరంగల్ జిల్లా నుంచి సీతక్క. వాస్తవానికి డిప్యూటీ సీఎం రేస్ లో ఉండాల్సిన సీతక్క వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే మంత్రి పదవి గ్యారంటీ కానీ డిప్యూటీ సీఎం ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి మన బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం వల్ల మంత్రి పదవి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంకో డిప్యూటీ సీఎం బీసీలకు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒకటి ఓసీ అనే నిజానికి అయితే ముఖ్యమంత్రి రామనే కావాలి. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే జనం దగ్గర పోలేదు. ఈమెనే అన్ని ఊరూరు గుట్ట గుట్ట వాడ దగ్గర పోయింది. కరోనా వచ్చినప్పుడు ఎత్తున మోసుకొని నిజానికి గుట్టలక్క ఈమెత్తం గుట్టలకు అంటారు. గుట్టలు కొట్టకుండా ఆపి గుట్టలు ఎక్కింది. గుట్ట ఎక్కి తీసుకొచ్చి చేయలేదు ఎమ్మెల్యే. ఆమెకి ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తే వెంకటస్వామి, వెడ్మ బొజ్జు ఖానాపూర్ ఎస్టీ, ప్రేమ్ సాగర్ రావు. ఇందులో వివేక్ గారికి చాలా ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గడ్డం ప్రసాద్. ఇందులో గడ్డం ప్రసాద్ తర్వాత జిల్లా నుంచి చూస్తే దామోదర్ నరసింహ గారు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఇతనికి మైనారిటీ కోటాలో ఎవరు గెలిచినా కాబట్టి షబ్బీర్ అలీ వినయం విధేయత ఇక్కడ తెలుస్తుంది. అట్లా ఎమ్మెల్సీ ఇచ్చిద్దామనేటువంటి ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. తర్వాత కోదండరాం గారికి యాక్చువల్ గా ఎమ్మెల్సీ ఇద్దామా రాజ్యసభ ఇద్దామా అప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం రాజ్యసభ ఏదో ఒక గౌరవప్రదమైన పదవి అంటే ఏది ఇచ్చినా కోదండరాం గారు అర్హులే అండి. ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని చిన్న చాలా చిన్నది రాజ్యసభ ఇవ్వాలి. జాతీయ స్థాయిలో ఉపయోగపడాలి. ఎందుకంటే నిరాడంబరుడు, నిగర్వి,
ఎందుకంటే నిజం వైపు నిలబడ్డాడు తప్ప పదవులకు పాకులాలు లేదు, ప్రోద్బలాలకు కొత్త వారే కదా రేవంత్ రెడ్డి కూడా సార్ గతంలో గెలిచినటువంటి వాళ్ళని పరిగణలోకి తీసుకొని మంత్రి అనుభవం లేదు. మరి ఆయన ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కూడా కొత్త వారికి ఇవ్వాలి. ఇక్కడ ఇంకొకటి కాంగ్రెస్ లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి సంప్రదాయాన్ని మొదటిసారి బద్దలు కొట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పారు. మొదటి మొట్ట రేవంత్ రెడ్డి గెలుపు ఒకటైతే ఇతరు ఇచ్చిన పద్ధతి చారిత్రాత్మకం. అవమానాలు కూతురు పెళ్లి జరుగుతుంటే వాంటెడ్లీ తీసుకొని పొడిచింది కాదు. ఇంకొకటి ఉల్లంఘించి ఎక్స్పోజ్ ఏంటంటే వాడు కత్తి తీసుకొని నా ఛాతిలో పొడిస్తే ప్రస్తావన కూడా ఎవరు తరచబెట్టాడు. నేను నిట్టూరు పోని ఆర్తనాథం చేస్తే దాన్ని తర్జన ఇప్పుడు ఇప్పుడు ఓటుకున్నటువంటి కేసును ప్రజలు ఎవరు నమ్మలేదండి. అది ఎందుకంటే అది రాజకీయ క్రీడ. రాజకీయ క్రీడలో వీళ్ళు పావులు ప్రతి ఒక్కరు అంతే. ఎందుకంటే 2018లో ఎమ్మెల్యేలు గెలవగానే ఏకపక్షంగా 12 మందిని తీసుకొని విలీనం తీసి చేసుకున్నప్పుడు ఏం ఆఫర్ జరిగింది? ఏం ఎమ్మెల్యే గవర్నమెంట్ నామినేటెడ్ ఎమ్మెల్యే తోటి కలిపి ఏది మళ్ళీ లీక్ ఇచ్చారు. ఎవరు? దయాకర్ రావు, ఇద్దరు కలిసి అంటే ఇతని మీద ఇతను ఇరికిచ్చారు అని ప్రజలు నమ్మిరు కాబట్టి ఇక మీ ఆరోపణలు ఎక్కడా పనిచేయవు. రేవంత్ రెడ్డి మీద ఎన్ని నోట్లు పంచారు? ఓటు కోసమే నోట్లు కదా. మీరందరూ జైలుకు పోవాలి కదా. మీ మీద కూడా కేసులు ఉండాలి. ఇది పరిస్థితి. ఇక ఇక్కడ చూసుకుంటే అంటే ప్రతిభకు పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే మంచిగా కష్టపడితే కాంగ్రెస్ పార్టీలో అవకాశం సంకేతం ఇచ్చింది. 5 సంవత్సరాల్లో అంటే రాజకీయ అనుభవం చూసినా 2000లోనే జెడ్పీటీసీ అంటే 15 సంవత్సరాలు జెడ్పీటీసీ ఒకటే సార్ ఎమ్మెల్యేలు ఎంపీ తర్వాత వచ్చేసరికి 2018లో పిసిసి ప్రెసిడెంట్ అందుకనే చాలా మంది ముఖ్యమంత్రి కానీ అందరూ పడుకున్నప్పుడు తన లేచి తిరిగాడు. రెండోది సరస్సు అయినా కూడా ఇతను తన వ్యక్తిగత అడ్వకేట్ అడ్వకేట్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ ని అటాచ్ చేసేసి వాళ్ళకి బెయిల్స్ వచ్చే విధంగా చెప్పుకోలే. తర్వాత గద్దలు చనిపోతే అంత్యక్రియలు జరపడానికి కూడా వీలు కాకపోతే ఈయన వచ్చి పబ్లిక్ గార్డెన్ అట్లా కూడా అమ్మాయికి టికెట్ ఇచ్చింది. అవును ఈయనలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణము ఎక్కడి నుంచి వచ్చిండు అన్నది మూలాలు మర్చిపోడు. అది ఏ పార్టీ నుంచి వచ్చినా మూలాలు మర్చిపోడు. వాళ్ళని గౌరవిస్తాడు. ఇది కొత్త సాంప్రదాయం. గౌరవంగా చెప్తాడు. వాళ్ళని గౌరవిస్తాడు. ఎవరినైనా గౌరవించిన పెద్ద చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చినా ఆయన శిష్యుడు అనే చెప్తాడు తప్ప వాళ్ళని ధైర్యంగా చెప్పుకుంటాడు. కూతురు అలవాట్లు కూడా లేవు కానీ కావాలని బదనాం చేసింది. తర్వాత కాంగ్రెస్ మళ్ళీ తర్వాత టిఆర్ఎస్ తెలంగాణ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి ప్రజాప్రతినిధులారా. మీ ఆల్రెడీ 3-3 మారి ఉన్నారు కాబట్టి ఒక ననేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే రికార్డు ఉంది. ఇంకొక ఎక్స్క్లూజివ్ ఏంటంటే దీంట్లో ఒకసారి చెప్పండి సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు ఎక్స్క్లూజివ్ గా చెప్పబోతుందండి. తర్వాత మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం
తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ బీసీ ఇక్కడ సీతక్క డిప్యూటీ సీఎం ను మార్చి ఒక ప్రముఖ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే సీతక్క కూడా డిప్యూటీ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని అసెంబ్లీ స్పీకర్ గా అనుకుంటున్నారు. సుదర్శన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు గారు రోడ్డు భవనాల శాఖ మంత్రి లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి. తర్వాత దామోదర్ రాజు నరసింహరావు గారు విద్యాశాఖ మంత్రి. జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి హోమ్ మంత్రి లేదా ఆర్థిక శాఖ. పాట పాడుతున్నాడు. ఎందుకు ఇక్కడ పాట పాడుతున్నాడు అంటే ఆయన రెండో స్థానంలో ఉంటుంది వారిది, కోమటి వెంకరెడ్డి గారిది. తర్వాత కొండా సురేఖ గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. నీటి పారుదల వివేక్ వెంకట స్వామి గారు ఎస్సీ సంక్షేమ శాఖ. మల్లెటి రంగారెడ్డి గారు యువజన క్రీడ. పొన్నం ప్రభాకర్ గౌడ్ అటవీ శాఖ. మదన్ మోహన్ ఐటీ శాఖ. తర్వాత కోదండ రామిరెడ్డి, అంటే చాలా అరువుడు అండి కోదండ రామిరెడ్డి గారు, చాలా అరువులు, సీనియరు, చాలా మంచి వ్యక్తిత్వం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికలో కూడా మేము మీటింగ్ అయినప్పుడు వచ్చి ఎంత ఉన్నత వ్యక్తిత్వం అంటే అంత ఉన్నత వ్యక్తి అరువుడు కూడా కోదండ రామిరెడ్డి గారు. ఎమ్మెల్సీ కోటాలో వైద్య ఆరోగ్య శాఖ. నెక్స్ట్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కోట, ఖచ్చితంగా ఇతను కూడా మరో అరువుడు అండి, ఉండాలి కూడా. అద్దంకి దయాకర్ అరువురు అయినా ఉండాల్సిందే. ఓడిపోయినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ కోసం తన శక్తి వంచన లేకుండా దారపూసిండు. కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ మనిషి. ఇక్కడ రాకపోయినా కాంగ్రెస్ పనిచేసి. తర్వాత వచ్చేసరికి కార్మిక శాఖ మంత్రి, తర్వాత షబ్బీర్ అలీ. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కోటాలో కార్మిక శాఖ, షబ్బీర్ అలీ మైనార్టీ శాఖ మంత్రి. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే అద్దంకి దయాకరు, తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కాంగ్రెస్ కి కరుడు కట్టిన తీవ్రవాదులు అండి. కాంగ్రెస్ కరుడు కట్టిన తీవ్రవాదులు ఎవరంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్ని తిడతారు కాంగ్రెస్ ని, కానీ పార్టీ మాత్రం మారడు. అంటే లోపాలను చర్చిస్తారు, లోపాలనే చర్చిస్తారు. ఆయన చర్చ పెట్టే విధానం అనేది వివాదాస్పదం అయింది. మళ్ళీ అందరు మళ్ళీ మాట్లాడతారు దాన్ని, వాస్తవమే చెప్తారు, వేరేది చెప్పడు. కాకపోతే ఆయన వినిపించిన అభిప్రాయం టైం కిస్మత్ బాగాలేక అది ఇది అనేసి వస్తుంది. సరే, ఇప్పుడు ఇంకోసారి దగ్గరికి వెళ్దామండి. నిన్న మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాచ్ ఏం చేసిందంటే ఒక స్పెషల్ ఐటమ్ రిలీజ్ చేసింది. దాని మీద ఈయన డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతాడని, ఆంధ్రప్రదేశ్ వాచ్ కూడా మొదలు పెట్టబోతున్నాం కాబట్టి ఒక వినూత్న రాజకీయ కథనంతో బయటకు వచ్చాడు. ఆ కళ్యాణశ్రీ అన్న దాన్ని తీసుకొచ్చేసేసి ఎలా అవుతాడన్న దాన్ని చర్చ జరిగిందండి. దీంట్లో ఇది వ్యంగ్యరచన అని చెప్పి చాలా స్పష్టంగా ముందే చెప్పారు. 6 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అంటూ కడియంశ్రీ గారు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అది నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. అంటే ఆయన అన్నది ఎట్లా నిజం అవుతున్నది కూడా మనం చర్చించాలి కదా, వాళ్ళ ఊహాగానాలు ఏంటంటే. ఎస్, అయితే ఆయన ఉద్దేశం ఏంటి అన్నది ఏంటి అన్నది మనం తీసుకుంటున్నాం. అంటే బయట అందరూ ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసే అన్నది కాదు. కానీ నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ ఎట్లా సినిమాలు ఇది అయిపోయింది, ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఏం చేస్తారంటే తీసిపడేస్తారు. దీంట్లో ఆడనీరు, ఇక్కడ ఆడనీరు కాబట్టి ఈ సినిమా ఏం చేస్తారు, డబ్బింగ్ చేసి ఇంకో దగ్గర రిలీజ్ చేస్తారు. అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా జాతి పార్టీ కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమస్య రాబోతుంది. ఇప్పుడు కొత్త సమస్య అంటే ఎన్నికల్ని మోడీ ప్రకారంగా ఎక్కడ ఎన్ని సీట్లు రావాలన్నది ఒకటి ఉంటుంది. ఇది జాతీయ పార్టీ కావాలంటే ఇది స్వయం ప్రకటిత, అంటే స్వయం భూ లాగానే వీళ్ళ స్వయం ప్రకటిత జాతీయ పార్టీ. కానీ ఇంకా ఎన్నికల కమిషన్ గుర్తించలే, ఇది ఇంకా ప్రాంతీయ పార్టీనే, వాళ్ళకు వాళ్ళు అనౌన్స్ చేసుకున్నది. అంటే అది గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్తూ ఏం చేశారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోటీ ఖాయం. ఇక్కడ ఏం చేస్తుందంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, కానీ ఈయన కొంచెం బాగా పరిచయం ఉన్నది ఎక్కడంటే ఆంధ్రప్రదేశే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే జగన్ గారు కోఆపరేట్ చేస్తారని చెప్పలేం కదా అందుకనే. అందుకని ఈ రేట్లుంది. అయితే ఇక్కడ ఏంటంటే చివరిగానే ఒకటి పెట్టాం మనం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తిట్టిన తిట్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి మర్చిపోగలరు. మీకు చిమ్ము నెత్తురుంటే అంటే ఎందుకు మర్చిపోమంటున్నాం అంటే, మరి ఇక్కడ అనుకోండి మన తెలంగాణను ప్రమోట్ చేయాలి కదా, మా కేసీఆర్ అంటే చాలా అభిమానం చేయాలి. అయితే ఇంకో అవకాశం కూడా ఉందండి. ఎక్కడంటే భారతదేశంలో ఇక్కడ కిడ్నాప్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిత్యానంద స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనలాగే కూడా ఒక దీవి కొనుక్కొని అక్కడ అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ప్రధానమంత్రి కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ గజ్వేల్కి అది ఒక వ్యంగ్యమైన ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏబిఎన్ లోకి వెళ్దామండి. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అదంతా కలలో అండి, అది ఒకసారి ప్రజలు చూపించండి కల అండి, మళ్ళీ అది నిజం అనుకునేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ తకలీఫ్ అయిపోయి ఎమ్మెల్యేలు కలలో ఏపీ సీఎం గానీ. తెలంగాణ వాచ్ ఒక అద్భుత వినోదాత్మక కథనాన్ని ప్రచురించిందండి. ఇప్పుడు ఏబిఎన్ కి వెళ్దామండి, ఆంధ్రజ్యోతికి వెళ్దామండి మనం.
కాళేశ్వర పంపులు ఎందుకు మునిగిపోయాయి అన్న? కాళేశ్వర పంపుల మీద ప్రభుత్వానికి సిడబ్ల్యూ సీల్ ఎగరేసింది. దీంట్లో వీళ్ళు ఏమంటారంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని పంపులు మునిగిపోవడానికి డిజైన్ లోపాలే కారణమా? పంప్ హౌస్ రక్షణకు కరకట్టలు లేవా? ఒకవేళ కరకట్టలు ఉంటే అయినా కూడా నీళ్లు పంప్ హౌజుల్లోకి రావడానికి కారణాలు ఏంటి అంటూ ఒక క్లుప్తంగా ఒక లెటర్ని పంపించింది. అంటే ముక్కు సూటిగా ఇక దాపరికాలు దాపెట్టాలి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ప్రజా తీరు అయిపోయింది, ప్రభుత్వం పోయింది, ఇప్పుడు లేఖలు మొదలవుతున్నాయి. ఇన్ని రోజులు పంపులు మునిగింది ఎప్పుడు? నువ్వు లేఖ పంపుతున్నది ఎప్పుడు? అంత పోయినాక, అంత పోయిన తర్వాత ఇప్పుడు ఎవరికి శిక్ష? ఎవరికి ఇప్పుడు ఇది ఎవరికి వేయాలి శిక్ష? ఇప్పుడు దొంగ ఆల్రెడీ బెయిల్ తీసుకుండు. అసలు డిపిఆర్ లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర మీరు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఇల్లు నుంచి ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు మెగా ఎందుకు పెట్టలేదు? ఇంటర్ స్టేట్ రివర్ కదా, ఇంటర్ స్టేట్ రివర్ ఇప్పుడు చూడాలి కదా. ఇక్కడ చూడాలి కృష్ణా గోదావరి బేసిన్ అథారిటీ రావాలి. ఇక్కడ గోదావరి బేసిన్ అథారిటీ ఎందుకు రాలేదు అంటే మీరు కుమ్మక్కై ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై స్పష్టంగా తెలిసిపోతున్నాం. ఓకే, అందుకనే ఈ మేడిగడ్డ కానీ తర్వాత వచ్చేసరికి అన్నారం కానీ సుధిల్ల కానీ వీటి మీద యాక్షన్స్ లేవు. ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏమి స్వయంకృత అపరాధం చేసుకున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకుంది, తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ప్రజలకు అర్థమైంది జరిగింది కానీ వీళ్ళకి అర్థం కావడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గత అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ ఆదిలాబాద్ గెలవడానికి కేవలం మోదీ చరిస్మానే, అందులో డౌట్ లేదు. ఆ 8 స్థానాలు మోదీ చరిస్మానే అంతే. ఇక్కడ ఉన్నోళ్ళందరూ బీజేపీ ఓడి గోషామాలు రాజాసింగ్ గెలిచినాడంటే అది అది మొత్తం కూడా హిందుత్వానికి ప్రతీక గోషామాలు, కాబట్టి 100% గెలిచేది. మరి మిగతా అందరూ పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినారు, రీజన్ ఏంది అని అంటే నమ్మలే ప్రజలు. ఇప్పుడు అధినాయకులు పోటీకి దూరంగా ఉన్నారు. ఎవరెవరు దూరంగా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చేసరికి లక్ష్మణ్ మళ్ళీ అరుణ మేడం కానీ, అవును వీళ్ళంతా దూరంగా ఉన్నారు. డీకే అన్న దూరంగా ఉన్నారంటే ముందే తెలుసు వీళ్ళకి, వీళ్ళకి తెలుసు రెండు పార్టీలు ములాఖత్ అయినాయని, ప్రజలకు అర్థమైంది ఓట్లేదని ముందు తెలుసు, వీళ్ళు ముందే వచ్చేసారు. ఇది పరిస్థితి. కాళేశ్వరము సినిమా సెటప్, సినిమా సెట్టింగ్. ఓకే, సెక్రటేరియట్ కూడా సినిమా సెట్టింగ్. ఓకే, అందులో ఏమిలేదు, ఇందులో ఏమిలేదు. ఓకే, వీళ్ళు ఇంకో సెట్టింగ్ కూడా వేసారు సాగర్లో మొన్న, రెండు రోజుల సెట్టింగ్, సెట్టింగ్ టూ డేస్ సెట్టింగ్, సెంటిమీటర్ అగిల్చే సెట్టింగ్. ఎవరు పట్టించుకోకపోతే సెట్టింగ్ తీసుకుని వెళ్ళిపోయింది. సార్ ఇది పాశమన్న గారండి, ఆదివాసీ ఆదివాసుల హక్కుల ఉద్యమకారుడు అంటూ ఒక మంచి కథనాన్ని ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఇచ్చిందండి. రాశారు ఎందుకంటే బిడి శర్మ ఆయన 1952-53 లో ఐఏఎస్ లో చేరినాడు. ఆయన ఆదివాసుల కోసం ఎంత పని చేసినాడు. ఆయన అప్పటికే ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆయనకు ఇన్స్పిరేషన్ ఏమంటారు, దాంతో ఆయన దేశ బస్తర్ జిల్లా కలెక్టర్ గా చేరినాడు. బస్తర్ లో ఏమేమి ఉన్నాయి సమస్యలు అండి, మధ్యప్రదేశ్ లో అక్కడే కదా చూసి బస్తర్ జిల్లాలో ఏమేమి సమస్యలు మనం ఆడుకునే ఉంటుంది. అక్కడ ఉన్న సమస్యలు అండి, వాళ్ళ దగ్గరికి పోయి రాసి ఆదివా అక్కడ మాఫియా, మైనింగ్ మాఫియా, భయంకరమైన మాఫియా. వాళ్ళు తోగుతుంటే ఎక్కడ పోయినా, బస్తర్ జిల్లాలో పోయినా, ఛత్తీస్గఢ్ పోయినా, జార్ఖండ్ పోయినా, జారంటేనే ఫారెస్ట్ పోతే అక్కడ పొగుతుంటే మనుషులు బతకలేకపోతారు, తాగలేకపోతే. వాళ్ళంతా ఆదివాసులు కదా, పాపం వాళ్ళు చెట్లు నమ్ముకుంటారు, వాళ్ళు పూజించేది ఆదివాసులు, సంతాలు, బిల్లులు, కోయలు, కొండరెడ్డు అందరూ చెట్లు నమ్ముకొని పూజిస్తారు ప్రపంచవ్యాప్తంగా. అంత దీని రోజు వాళ్ళు తరిమేస్తుంటే ఈయన పోయి అడ్డుపడ్డాడు, కలెక్టర్ అడ్డుపడ్డాడు, ప్రజల తరఫున వచ్చి అడ్డుపడ్డాడు. అయితే ఆయనను కేంద్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించింది, అది వేరే విషయం. కానీ ఆయనను మైనింగ్ మాఫియా భయంకర దుర్మార్గులు కదా, వాళ్ళని పట్టుకొని కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పట్టుకొని గుడ్డలు ఇవ్వడం తీసి బహిరంగం చేసి చెప్పుల దండలు మెరలేసి ఊరేగించినారు. బిడి శర్మ బ్రహ్మదేశ్ మామూలు మనిషి కాదు. ఓకే, అయినా కూడా ప్రజల కోసం పోరాడే వాళ్ళకి గతి తప్పదు, నేను దీనికి సిద్ధపడి ఉన్నా మొదటి నుంచి, నేను ఐఏఎస్ గిఎస్ కాదు అన్నాడు. ఓకే, చచ్చిపోయినప్పుడు కూడా ఆదివాసుల మధ్య ఓకే గుడిసెలో ఉన్నాడు, తలుపులు కూడా లేవు, తలుపులు లేవు, తాళాలు చిన్న ఇంట్లో ఏమీ లేదు సామాన్. అట్లా ఆదివాసుల మధ్యన చాలా ఆదివాసులు ఎంత పేదరికంగా ఉంటారు, అంత పేదరికంగా చచ్చిపోయినాడు. కానీ అందుకని ఈయనకి ఏంటంటే, ఈయన చాలా పెట్టారు నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ ఉంటే, నార్త్ ఈస్ట్ లో అక్కడ 6th షెడ్యూల్ ఏరియా, అది మన దగ్గర 5th షెడ్యూల్ ఏరియా, అక్కడ వైస్ ఛాన్సలర్ కూడా పెట్టి చేసినాడు. వాళ్ళందరికీ ఉన్నత విద్య మొట్టమొదటి ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్, మొట్టమొదటి చైర్మన్ దండం పెట్టారని తీసుకొచ్చేసినారు. అట్లాగే సర్దార్ సరోవర్ డ్యామేజ్ కూలు కడుతుంటే అక్కడ నిర్వాసులే వాళ్ళందరి తరఫున పోరాటం చేసినాడు. ప్రతిరోజు ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. అనేక గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయించి, ఎందుకంటే 6th షెడ్యూల్ ఏరియాలో, 5th షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభకి తీర్మానం బయట సుప్రీం కోర్టు కంటే పవర్ గ్రామ సభ, జనమందరూ కూర్చుంటారు.
సుప్రీం కోర్టు కన్నా పార్లమెంట్ కన్నా ఆ ఏరియాలో అదే పవర్ఫుల్ మన దగ్గర రచ్చబండ లేక రచ్చబండ దాని సుప్రీం కోర్టు కూడా వినాలి పార్లమెంట్ బైపాస్ చేయడం వీలలేదు ఓకే అట్లావన్నీ తీసుకొచ్చి చెప్పినాడు తీసుకొచ్చి వాళ్ళు కంపెనీ ఆదివాసులు తయారు చేసి పోరాటం తయారు చేసినాడు వాళ్ళు కంపెనీల వాహనాలను దగ్గర దగ్గర పెట్టేసినారు ఇదందుకని ఆయన కష్టపడ్డారు ఏ ఆయన పీసాసి డ్రాఫ్ట్ చేసింది తీర్మానం చేసి రాసింది కూడా ఆయన చట్టం వారసత్వం మన దగ్గర ఎస్ఆర్ శంకర్ లాగా ఎస్ఆర్ శంకర్ పాపం దళితుల కోసం ఆదివాసుల కోసం చేసినాడు బ్రాహ్మడైనా కూడా ఈయన కూడా బ్రాహ్మడైనా కూడా ప్రజల కోసమే పనిచేసినాడు శర్మ అది అద్భుతమైన ఇటువంటి రాయాలి జ్యోతిలో చక్కటి వ్యాసాలు వస్తాయి వ్యాసాల విషయంలో మాత్రం అనుమానం లేదు నక్క నారాయణరావు గారిని ఆదరించి మన మనస్ఫూర్తిగా ఈరోజు అభినందించాలి ఓకే వెరీ నైస్ అండి ఇక్కడ ఇక సుప్రీంకోర్టు కొన్ని మనం ప్రత్యేక అంశాలు వివిధ పత్రికలు వచ్చినా తీసుకుంటే ఇవాళ కొన్ని చూద్దామండి కొన్ని విషయం అని చెప్పేసేసి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది అన్నట్టు ఇది సంజయ్ కిషన్ కౌల్ ఒక ఇది చేశారు ఈ కొలిజియం ఆ కొలిజియం కొంత మిగతా విషయాలు ఉన్నాయి దీని మీద కేసులు వేసారు ఇవన్నీ ఉన్నాయి అంటే ఇలాంటి కేసులు పడుతున్నాయి కదా నియామకాల్లోనే మళ్ళీ గందరగోళం ఇది చాలా పెద్ద విషయం ఇది ప్రశాంత్ భూషణ్ గారు కూడా అసాధారణం అంటూ అసలు చెప్పారు నిన్న మోడీ గారు ఒక కాంగ్రెస్ సంబంధించి 70 ఏళ్ల అలవాటు తేలిగ్గా ఉంటదండి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎమోజీలలో నిన్న 35 లక్షల మంది ఒక గంటలో చూశారండి ఎమోజెస్ని దాన్ని ఇది చేశారు ఇక సురక్షితమైన నగరంగా కోల్కతా మనకి మన తెలంగాణ స్థానంలో ఉందండి అంటే మనం సురక్షితంగా ఉన్నటువంటిది ఏంటంటే క్రైమ్ రేట్ తక్కువ అని చెప్పి కానీ ఎందుకో నేను దీని మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి ఎందుకంటే మన దగ్గర ఒక ఎఫ్ఐఆర్ చేయాలంటే పోలీసు వాళ్ళు మొన్నటి వరకు ఒక ఎఫ్ఐఆర్ చేయాలంటే ఒక ఐజీ లాంటి ఫోన్ చేస్తే తప్ప అదే అదే వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఎప్పుడు కేసులుండవు ఎంత జరిగినా కూడా ఉదాహరణ మనం చూస్తే కొత్తగూడెలో ఊడిపోయిన వెంకటేశ్వరరావు గారు అబ్బాయి వనమహారాఘవేంద్రరావు గారి గురించి ఒక వీడియో పెడితే తప్ప ఆయన అలా చేసే పరిస్థితి రాలే అది కూడా మళ్ళీ ఎక్కడైనా పెడితే పోద్దని చెప్పి అతను కార్డిక్లో పెట్టేసి ఫ్రెండ్స్ కి చెప్పి మెసేజ్ పెట్టాడు అదే పోలీసు మంచి విషయం మరి వీళ్ళిద్దరికీ కొత్త ఎమ్మెల్యేలకు చిన్నారెడ్డి గారు నాగేశ్వర గారు పాఠాలు చెప్తారట ట్రైనింగ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు ట్రైనింగ్ క్యాంప్ లో ఆరోగ్యం మెయిన్ ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉంటే ఎందుకంటే బీపీ షుగర్ మిగతా సగం ప్రజల మీద దృష్టి పెడతారు ఐదేళ్ల కాలంలో తెలంగాణ నుంచి వచ్చింది 84,000 కోట్లు అయితే కేంద్రానికి 85,000 కోట్లు ఇచ్చామని చెప్పేసి ఒక మంచి వార్త అని అంటే ఇప్పటిదాకా చాలామంది ఉద్దేశం అన్నారు కదా వీళ్ళు పంపించిన దానికంటే అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి నుంచి మనకు పోయిన ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రజల నుంచి దానికంటే మేము ఎక్కువ ఇచ్చాం అన్నట్టుగా ఒక ఆర్థిక శాఖ నిన్న రాజ్యసభలో చెప్పిందండి దిస్ ఇస్ రికార్డ్ అంటే ఇంకోటి వేరే చెట్టుకి సంబంధించేసి ఏపీలోని కోనసీమకు సంబంధించి ఒక మంచి వార్త అదే ఫేమస్ దీనికి ఆత్రేయపురానికి ఒక మంచి వార్త వాళ్ళు ఇచ్చారండి ఆ రిపోర్ట్ని ఎపిసోడ్ చేద్దామని ఇక్కడ ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వార్త ఇది యాక్చువల్గా మంచి బయట రావాల్సిన వార్త ఇది యాక్చువల్గా స్టేట్ వైడ్గా దేశంలో 4వ స్థానంలో ఇది నా తెలంగాణ ఉందండి మన తెలంగాణ దేంట్లో అంటే వేలిముద్రల ద్వారా 449 మంది నిందితులను పట్టుకున్నారు ఇది మంచి ప్రయత్నం
అంటే ఎవరెవరు ఇది చాలా కష్టమైన ప్రక్రియ అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందింది కాబట్టి టెలిఫోన్ సిగ్నల్స్ వాటి ద్వారా ఒక విషయం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం ఎక్కడైనా జరిగినా ఏం జరిగితే వాళ్ళు వచ్చే వాళ్ళు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి పాత నేరస్తుతో అట్లా వేమనారాయణ గారిని చాలా ఎక్స్పర్ట్ దీంట్లో ఆయన దగ్గర నేను ఒక డైరీ చూశానండి. ఆయన వాళ్ళు ఏం చేయాలి, ఆయన గారు ఏం చేశాడంటే పాత నేరస్తులు అందరూ ఫోటోలు పెట్టుకున్నాడు, దాని కింద వాళ్ళు వీరముద్దరులు, దాని కింద స్టైల్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పాడు. స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందో కూడా మంచిగా ఉంటుందండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక వ్యక్తి ఒక షట్టర్ రైట్ సైడ్ ఓపెన్ చేస్తే, రైట్ సైడ్ ఓపెన్ చేసి షట్టర్స్ ఎంతమంది ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని పగలగొడితే ఎలా ఉంటుంది, ఇది ఇది చాలా మందికి. ఇంకోటి ఏంటంటే పిక్ ఫ్యాక్టర్స్ చాలా మంది కదా, పిక్ ఫ్యాక్టర్స్ కొట్టినప్పుడు ఒక సంఘటన చెప్పాడు నాకు. ఒక పిలిచాడు ఇట్రారా అంటే వచ్చే, అరే నువ్వు ఏం నిజం చెప్పు ఏం చేసావో, కొడితే చెప్పాడు ఇలా ఇరవై పర్సలు కొట్టావరా అంటే మరి ఏం చేసేవరా అంటే మాకు ఒక చైన్ ఉంటుంది సార్ అంటాడు. అంటే వీడు థర్డ్ పర్సన్కి ఇస్తాడు, థర్డ్ ఫిఫ్త్ పర్సన్కి ఇస్తాడు, ఫిఫ్త్ సెవెంత్ పర్సన్కి ఇస్తాడు, అట్లా వాడు దిగి వెళ్ళిపోతాడు. అంటే ఎన్ని పర్సన్లు కొట్టినా ఎవరు దొరకడు ఇంకా అంత మధ్యలో వెళ్ళిపోతారు. అందుకనే మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా బడ్జెట్ని చేసేటప్పుడు కొంచెం మన దగ్గర టైట్గా ఉంటుంది కాబట్టి ఇది ఇది ఒక నెంబర్ వన్ చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. నిన్న హైదరాబాద్లో చాలా పెద్ద దారుణం అండి ఇది. ఇది ఫ్రంట్ పేజీలో వేయాల్సిన న్యూస్. ఎందుకంటే లక్ష రెండు లక్షల మందులు అంటేనే వేరే విధంగా ఉంటుంది విలువైనది. నిన్న 4,35,00,000 విలువైనటువంటి నకిలీ మందులు సాధన చేసుకున్నారు. అంటే ప్రజలకి జరిగేది ఏంటంటే ఇది ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి డైరెక్ట్గా నకిలీ మందులు సాధన చేసుకున్నారు. ఓకే రోగాల విషయంలో రెండు అంతే, రెండు అంతే, కళ్ళు తాగితేనే రాదు, మీరు విస్కీ తాగిన రమ్ము తాగిన బీర్ తాగిన 42-48% ఆల్కహాల్, ఇది ఇది ప్రమాదమే అది ప్రమాదం. ఈ మందు ఏంటంటే మనం వేసుకున్న ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఆ మందు ఈ మందు రెండు మందులు డేంజరస్ అయిపోయినాయి ఇప్పుడు. దీంట్లో వాళ్ళు చేసి ఇక్కడ చూడండి 36 రకాల క్యాన్సర్ నివారణ మందులు, ఇతర మందులు అంటే క్యాన్సర్ అంటే మళ్ళీ బయట వాళ్ళు చాలా సెన్సిటివ్ అసలు యాక్చువల్గా వాళ్ళ ఆరోగ్యం గురించి. ప్రజలకి ప్రాణాంతకమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి, ఆ మందులు వీళ్ళు నకిలీ తయారు చేస్తున్నారు. ఇక జైళ్ళ శాఖ ఉత్పత్తుల్లో తెలంగాణకు 3వ స్థానం. అంటే మన వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారంటే జైళ్ళలో మన వాళ్ళు బాగా కష్టపడుతున్నారు అర్థమవుతుంది. ఖైదీలు ఉంచట్లే మంచిగా నిందితులు కూడా ఎక్కువ ఉంటారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చిప్ ఉన్న యంత్రాన్ని హ్యాక్ చేయొచ్చు, ఇది మన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సీరియస్ తీసుకోవాల్సిన విషయం. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలు విశ్వసనీయతను ప్రశ్నించారు. చిప్తో కూడిన యంత్రాన్ని హ్యాకింగ్ చేయవచ్చని తాను 2003 నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. అంటే చిప్ ఉన్నటువంటి దేన్నైనా చేయొచ్చు అనుకుంటే ఇక్కడ ఒకటి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. మరి తెలంగాణలో కూడా మరి చిప్ ఉంటే ఇక్కడ కూడా కొట్టాలి కదా, మరి ఇది పెద్ద సమయం కావచ్చు కదా, కర్ణాటకలో సంగతి చేయాలి కదా, తెలంగాణలో చేయాలి, కర్ణాటక ఓడలేక మధ్యలో ఓటు ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టు. ఎస్, అయితే మరి మీరు ఎందుకు చేయాలి, దానికైతే బ్యాలెట్ పేపర్ ఉండాలి, బ్యాలెట్ పేపరే ఉండాలి. వీళ్ళు ఏం జోక్ చేస్తున్నారు వీళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు ఈవీఎం అంటే ఈ అంటే ఎవరి వన్, ఈ అంటే ఓట్స్ ఫర్, ఎం అంటే మోదీ, ప్రతి ఓటు మీరు ఆడకబడుద్ది. తెలుగులో ఏం చెప్తున్నారు, ఈ అంటే ఏది, ఈ అంటే ఒత్తిన, ఎం అంటే మోదీకే, ఏది ఒత్తినా మోదీకే పడతాయి అని చెప్తున్నారు. వెరీ నైస్. మరి ఇట్లా టీఆర్ఎస్ కట్టబడ్డాయి, మరి కాంగ్రెస్ కట్టబడ్డాయి, అంతే కదా. అందుకని ఇది అసలు మరి మీరేం చేస్తారు, మీరేది కాపలేదు దాన్ని, మీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఎందుకు కాపలేదు. విషయం ఏందన్న గారు, ఈవీఎం తయారు చేసేది రష్యా, రష్యానే ఉపయోగించదు ఈవీఎం. అవును, వారు ఉపయోగించరు, అందుకని బ్యాలెటే అమెరికా బ్యాలెటే బెస్ట్, బ్యాలెట్ బెస్ట్. సిగ్నేచర్ మీరు చెప్తారు కదా, సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేయొచ్చు. ఎస్, అది ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు పట్టుకోవాలి, సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు. ఎస్, సిగ్నేచర్ కూడా చేయొచ్చు. అందుకని అమెరికాలో ఏం చెప్తారంటే, అమెరికా ప్రెసిడెంట్ సంతకం పెట్టాలంటే వేలిముద్రనే, ఓకే, చదువుకున్న దేశాలు వేలిముద్ర కూడా తిరుగుతాం మనం. అవును, అది వేలిముద్రనే, దాన్ని మీరు మార్చలేదు, ఓకే, ఫోర్జరీ చేయలేదు. అవును, ఇంకా ఏమైంది అంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక వేలిముద్ర కాదు, రెండు చేతులు ఇంకులో అద్ది దాంట్లో మొత్తం 10,000 వచ్చేటట్టు, ఓకే, అంటే ఒకవేళ మారుస్తారేమో అని 10,000 కూడా మార్చి సంతకం అంటే పెడతారు. అమ్మ, అంటే మార్చే అవకాశం ఇక్కడ ఉండదు, ఒక్కరి తమ్ము కూడా ఒకే విధంగా ఉండదు. రెండు చేయి పంజా, కుడి చేయి పంజా, పంజానే పెడతారు, ఓకే, పంజా గుట్ట అవుతుంది అది. అక్కడ అట్లా ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు,
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎందుకు పెడుతున్నారు? ఓకే అదే తప్పే ఇది ఏదైనా తప్పే కానీ కాంగ్రెస్ పాత్ర కూడా ఉన్నది. ఇది ఇంకోటి అపోలో కిడ్నీ ర్యాకెట్స్ మీడియా కథనంపై నివేదిక కొన్న ఆరోగ్య శాఖ మంత్రి మొన్న ఢిల్లీ న్యూస్ పేపర్ ఒకటి దీని గురించి వార్త రాసింది. అపోలోలో జరుగుతుంది అనుకుంటే వాళ్ళు సహజంగానే ఏం చేస్తారంటే తప్పు జరిగితే గతంలో ఒప్పుకునేవాళ్ళు లేదనుకుంటే అన్నీ ఏం నోరు తెరవకుండా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడేమవుతుందంటే ఎవరైతే మీడియా సంస్థలు రాశారో ఆ మీడియా సంస్థ నోటీసులు ఇచ్చారు 100 కోట్ల పన్ను నష్టం అని చెప్పి. కేంద్రానికి ఏం చేశాడు జర్నలిస్టు దీని మీద ఎంక్వైరీ చేయడానికి మీకు ఏమైందని ఒక మెయిల్ పెట్టాడు. దానికి స్పందించి ఏం చేశారంటే ఇప్పుడు మొదలుపెట్టి స్టార్ట్ చేశారు. దీంట్లో ఈ ఒక ఫామ్ ప్రకారంగా దీన్ని ఏంటంటే ఫామ్ 21 ప్రకారంగా ఇక మొత్తం వివరాలు బయట రావడానికి సిద్ధపడ్డ తర్వాత ఇప్పుడు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసింది. మేము బాగానే పనిచేస్తున్నాము నైతికత ప్రకారంగా పనిచేస్తున్నాం అన్నారు. మరి ఆ రిపోర్టర్ కిందకి ఇచ్చారండి మీరు నోటీసులు? ఇదే చెప్పొచ్చు కదా మీరు నైతికతగా చట్ట ప్రకారం పనిచేస్తాం చెప్పొచ్చు కదా. అంటే అక్కడ బెదిరింపులు దూరం దిగారు తీరా ఎంక్వైరీ అనేటప్పటికి ఇది ఇది లోపాలు బయటపడేసరికి ఈ కిడ్నీ ర్యాకెట్ మీద డెఫినెట్ గా మనకి పూర్తి స్థాయిలో మనం కూడా కథనాలు అందించే అవకాశం ఉంది. మనం కొంచెం వెయిట్ చేద్దాం మనం దీని గురించి. ఆయన చెప్పినాడు ఆయన కొండా విశేషం మంచి హాస్పిటల్ అవన్నీ ఉంటాయి కానీ విమర్శిస్తున్నాడు ఆయన కానీ మెచ్చుకున్నట్టే ఉంది. మంచి హాస్పిటల్ మంచి డాక్టర్ ఉన్నారు చాలా వైద్యం కూడా బాగుంటుంది అది బాగా కాకుండా దేవుడు కూడా ఉన్నాడు కొండ అక్కడ కూడా దండం పెట్టుకుంటే బాగుంది చుట్టూ వాకింగ్ చేయొచ్చు బాగా ఉంది అందుకని అందరూ అపోలోకి పోతారు పోలో అని పోయేటప్పుడు అపోలో 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 అనుకుంటూ పోతారు బయటకు వచ్చేటప్పుడు అప్పులో 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 అనుకుంటూ అంటే ఆయన గెలిచినాడే అనుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి అండి పత్తి కొనుగోళ్లలో గోల్మాల్ ఇక్కడ ఏంటంటే అందరూ ఎలక్షన్ బిజీలో ఉన్నారు కదా అని చెప్పి నేను మనం ఒక కథనం చూసాం గొల్లారంలో బుక్ అబ్జ 200 కోట్లు చూసాం కదా. ఇప్పుడు ఇది ఏంటంటే దీన్ని ఎన్నికలను అడ్డం పెట్టి ఏం చేశారంటే శాసనసభ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిమగ్నం కావడాన్ని ఆసరాగా చేసుకున్న భారత పత్తి సంస్థ సిసిఐ యంత్రాంగం కొనుగోళ్లలో కొత్త వరవడికి తెరలేపింది. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోళ్లను నిరాకరిస్తూ ప్రైవేటు వ్యాపారంలో లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఈనాడు ఒక మంచి కథనం ఇచ్చిందండి. ఇది మొత్తం కూడా ఎంత జరిగింది ప్రైవేటుకి ఎంత పోయింది గవర్నమెంట్కి ఎంత చూడండి. ఇక్కడ ప్రైవేటు వాళ్ళు కొన్నది 176,560 క్వింటాలు కొంటే ప్రభుత్వం వచ్చి కొన్న కొన్నది ఏంటంటే 30,000 మాత్రమే కొన్నారు. అంటే రైతులు ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు కలిసి అమలు పోయింది. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇది ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని చోట్ల అయితే ఇక్కడ ఆయన ఏమంటే మా దృష్టికి వచ్చిందన్నాడు. మరి దృష్టికి వస్తే ఎవరైనా క్రిమినల్ కంప్లైంట్ పెట్టాలి కదా వీళ్ళు ఏం చేయరు. మా దృష్టికి వచ్చిందంటే ఇంకా అయిపోయింది ఇంకా. సార్ శ్రీనివాస్ గారండి జిల్లా మార్కెటింగ్ అధికారి గారండి మీకు ఇది మీకు స్పెషల్ పెడతాం దీని మీద యాక్షన్ తీసుకోండి ఎఫ్ఐఆర్ రెడీ చేయండి మరి ఇక తప్పే లేదు కదా. ఇక్కడ ఇది ఒక వెరైటీ వార్త ఏంటంటే ఇది ఇది క్రీడా ప్రాంగణం తెలంగాణ క్రీడా ప్రాంగణం అని ఒకటి కట్టారు. దాంట్లో ఇప్పుడు ఏంటంటే కింద ఉంటుందండి కింద ఉంటుంది నిర్మల్లో ఉన్న దృశ్యం అంటే చూడండి ఒకసారి దీన్ని నిర్మల్ చెరువు పక్క బట్టి ఇక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. మరి ఈ చెరువు పక్క బట్టి ఏమైనా కట్టారంటే కట్టలేదు సరే అవన్నీ వేరే విషయాలు చివరికి ఏదో కట్టి దీని రూపురేఖలు కట్టారు ఒక గేటు పెట్టారు. దీనికి ఎంత డ్రా చేశారో స్థానిక నిర్మల్ రిపోర్ట్ జర్నలిస్టులు కొంచెం మీరు చూడండి దీనికి ఎంత డ్రా చేశారో బిల్లులు కలెక్ట్ చేయండి మీరు ఎందుకంటే ఈ క్రీడా ప్రాంగణంతో నాకు తెలిసి 50 లక్షలు డ్రా చేస్తుంటారు మనోడు డెఫినెట్ గా. దీంట్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు పాపం రెస్ట్ తీసుకుంటున్నాయి. వెరీ గుడ్ అంటే ఇక్కడ ఇంకో నిధులు దుర్వినియోగం ఇక్కడ చూడండి. ఇలాంటి తల్లిదండ్రులు మన కాళ్ళు మొక్కాలన్నా ఎందుకంటే కొడుకు ఎమ్మెల్యే అయ్యిండు తల్లిదండ్రులు యథావిధిగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే చాలా మంది అడావుడి ఎక్కువ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయితే తండ్రి ఊర్లో అందరి గడ్డాలు చౌరాలు చేస్తున్నాడు. ఆయన పోయి చెప్పినారు మీ కొడుకు ముఖ్యమంత్రి అయినాడు సునా ముఖ్యమంత్రి బడా అఫ్సర్ బండాకతేనా తనఖా మిక్కటా హోగానా ఆదివాసుల నిజాయితీ చెట్టు దేవుడు అన్ని ఇచ్చినాడు సార్ అంట ఇక్కడ చూడండి. ఇది ఒక వెరైటీ వార్త కుల మతాల దీక్ష అంటే హిందువులు మాత్రమే అపోహలు తొలగిస్తూ
మతాలకు అతీతంగా గ్రామంలోనే అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదానం నిర్వహించారు. గ్రామస్తులు యువకుని అభినందించారు. మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఇండైరెక్ట్గా ఏంటంటే మత సామరస్యం ఇది గ్రామాల్లోనే రావడం అనేది మంచి పరిణామం. ఇది డెఫినెట్ గా గ్రామాల్లో ఎక్కువ పట్టుదలలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంకో మంచి వాతావరణం ఏంటంటే ప్రజలలో అక్కడే ఇది రంగనవాడి గ్రామస్తులు ఏంటంటే రోడ్డు మీద రాదారంతా ఇదైపోతే ఇంక ఎవరు వచ్చిదా కింద అని చెప్పి వాళ్లే స్వయంగా పరికహార పథకం లాగా స్కీమ్ లాగా వాళ్లే తీసుకొని వాళ్ళ గ్రామంలో సమైక్యంగా చేశారు. వీళ్ళందరూ మన అభినందనలు చెప్పాలి. ఆరబట్టుకుని ఊరికి సేవ చేసిన వారికి ఆరబట్టుకుంటే పనులు కాకపోతే ప్రజల కోసం ఆందోళన చేసి జైలుకి వచ్చిన వారికి మాత్రమే ఓటు అడిగి హక్కు ఉంటుంది అన్నారు. ఆరబట్టుకుని ఆయన ఎవరో చూద్దాము. ఆయనని ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం. ఆయన ఎన్నుకుంటే ప్రజలకు సేవ జరుగుతుంది. దొంగలు ఎన్నుకుంటే జరగదు. ఓకే సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సాక్ష్యాలు దొరకకపోతే దర్యాప్తు సాగట్లే. ఇది ప్రతి దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే దేశవ్యాప్తంగా ఇది ఒక్క దగ్గరని కాదండి, దేశవ్యాప్తంగా మనం ఎన్నో స్థానంలో ఉన్నాము. హైదరాబాద్ అన్నది ఒకసారి చూద్దాము. హైదరాబాద్ వచ్చేటప్పుడు కింద నుంచి రెండో స్థానంలో ఉన్నాం మనం. కింద నుంచి అది అంటే మిత్రులారా, మీరంటే మాకు అభిమానం. మీరు నిజమైన దొంగలను పట్టుకోండిగా మీ దగ్గరికి ఎఫ్ఐఆర్లు పెట్టడానికి వస్తారు. స్థానిక నాయకులు ఉంటారు, వాళ్ళు ఏదో పార్టీ ముసుకేసుకున్నంత కాకుండా మీరు ముందుకి వాళ్ళ అదేందో నిర్ధారణ చేసి మీరు ఫైల్ చేయాల్సిన బాధ్యత మీదే. ఇది ఒక మంచి వార్తని అందించింది ఢిల్లీ మొత్తం మీద కూడా. ఇక ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వార్త, మామూలుగా చికిత్సలు జరుగుతాయని చెప్తుంటారు కదా, నిన్న నెహ్రూ మన జూలాజికల్ పార్క్ జూలో ఒక కట్మృగానికి కంటికి ఇబ్బంది అయితే దానికి సంబంధించినటువంటి చికిత్స చేశారు డాక్టర్స్. ఇది మంచి అభినందన తగ్గ విషయం. దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోకుండా కూడా మనం ఎందుకు తీసుకొచ్చామంటే ఈ డాక్టర్స్ని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎంఎస్ పర్గన్, జూనియర్ డాక్టర్ విఎస్ఎస్వి ప్రసాద్, జూనియర్ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరామెత్, జూనియర్ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏక హకీం, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి శంభులింగం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, వెటర్నరీ అసోసియేట్ ప్రొఫెసర్ సర్జరి డాక్టర్ రాధాకృష్ణరావు పాల్గొన్నారు. వీళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక ఖడ్గమృగం నోరు లేని ఒక జంతువుకి ఒక ఇబ్బంది కలిగితే దాన్ని ఇంత శ్రద్ధగా చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్. అది దీంతో పాటు జింక జింకల కొట్టాటలో కాలు విరిగిన కృష్ణ జింకకు మరో రకం జింకకు కూడా సర్జరీ చేశారట. యానిమల్ లవర్స్ వీళ్ళంతా. ఎస్. ఇక్కడ ఇంకొక విషాదకరణ వార్త ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పాండురంగారెడ్డి గారు చనిపోతే ఈ పాండురంగారెడ్డి గారు చనిపోవడం జరిగింది. నేరమెట్ పోలీసులు దానికి సంతాపాన్ని వ్యక్తం చేసిర్రు. ఆయన అంతకుముందు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా పనిచేసి ఉన్నారు. డీజీపీ కార్యాలయంలో డిఎస్పీగా పనిచేస్తున్నారు పాండురంగారెడ్డి గారు. సార్ మీ ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుందాం. మనం అదే అదే అందుకని మనం ప్రత్యేకంగా తీసుకున్నామండి దాన్ని. ఇక మనకి డిజిటల్ మీడియాకి సంబంధించి ఒక మంచి వార్త ఏంటంటే ఈసారి మౌనంగా ఉన్నారు, మాధ్యమం మాట విన్నారు. ఈసారి మాక్సిమం ఓటర్ సోషల్ మీడియా మీద డిజిటల్ మీడియా మీద ఆధారపడ్డారు. మెయిన్ మీడియా మీద ఆధారపడలేదు. పెరుగుతుంది ఇంకా ఇంకా పెరుగుతుంది. మెయిన్ మీడియా అంటే మీకు చెప్తానండి, ప్రధానమైనటువంటి శాటిలైట్ ఛానల్స్ తీసుకోండి, ప్రధానమైనటువంటి దినపత్రికలు తీసుకోండి. వాళ్ళందరూ కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. కేవలం డిజిటల్ మీడియా సోషల్ మీడియా మాత్రమే కాంగ్రెస్ పార్టీ వెనకాల నిలబడ్డది. ప్రజలు కూడా దాన్ని ఆదరించారని దేనికంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో మిగతా అందరికి ఇది నిర్వచనం కాబట్టి. ఇది శ్రీశ్రీ అన్నది ఏంటంటే పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషయ పత్రికలు ఆంగ్ల దిన పత్రికలు అన్నాడు. పత్రికలు అన్నీ ఒకటే, తెలుగు కన్నడ మరాఠీ అమెరికా లింగ్లన్నీ కూడా అంతే. అందుకని ఇంకో మాట శ్రీశ్రీ ఏమంటే పత్రికలు గోరంతలు కొన్నంతలు చేస్తాయి, కొండలు గోరు కొండలు దాచేస్తాయి అన్నారు. ఓకే. అందుకని జనం నమ్మట్లేదు. ఓకే. నమ్మట్లేదు మీడియాను, సోషల్ మీడియాని నమ్ముతున్నారు. ఓకే. అవన్నీ పార్టీ మాఫియా చేతులు. ఇప్పుడు ఇంకోటి సోషల్ మీడియాలో మంచి వాతావరణం ఏమొచ్చిందంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి పెడుతున్నారు. ఇది మంచి పరిణామం. ఇప్పుడు వినిపిస్తే వార్త పెట్టకుండా ఆధారాలతో సహా పెడుతున్నారు, వీడియోలతో సహా వీలైతే. ఇక పదవుల గురించి స్థానిక నాయకులు అంట విపరీతంగా మొదలు పెట్టారు. ఇక జాతరలు మొదలైతే కాబట్టి వాళ్ళు అడవాళ్ళు ఒక మంచి కథనం రాశారు దానికి సంబంధించేసేసి. ఇక ఇది ఒక వెరైటీ జీజీహెచ్ దొంగలు. ఇక్కడ ఏం చేశారు, రెండు టీవీలు జంప్ అన్నట్టు. ఇప్పుడు మన హరీష్ రావు గారు ఏం చేశారంటే ఇంత బిజీలో కూడా ఓపెన్ చేశారు. హాస్పిటల్లో పోయి ఓపెన్ చేస్తే అక్కడ రెండు టీవీలు నొక్కేశారు. ఇది దాచిపెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు లేకుంటే ఇది రాదుగా బయటికి.
అందుకని దీంట్లో మన సీఏ గారు వివరణ తీసుకుంటా అని చెప్పింది ఏంటంటే డెఫినెట్ గా జరిగిన మాట వాస్తవం అని చెప్పారు. దొంగిలించిన వ్యక్తిని బుధవారం రిమాండ్ చేయనున్నారు అంటే ఇవాళ పోలీసు వివరణ కోరగా చోరీ జరిగింది వాస్తవం అని చెప్పారు. దయచేసి ఇట్లా ఎవరైనా ఎత్తకపోతే ఆ గులాబీ కార్యకర్తలు దయచేసి మీరు ఆ సామాన్లకి వచ్చి ఇచ్చేయండి, కేసులు ఎందుకు అయ్యన్నీగా. మేము మొన్న కూడా చెప్పినాం పార్టీ హౌస్లో తీసుకుపోయారు ఏసీలు అయ్యన్నీ, ఇక్కడే టీవీలు తీసుకెళ్తున్నారు, ఇంత కరం ఎందుకు చెప్పండి. ఇవన్నీ అన్నీ ఉంటాయి దాంతోపాటు. సార్ ఇది చాలా మంచి వార్త అండి. చాలామందికి లోక్ అదాలత్ కోర్టులు మిగతా చిన్న కోర్టులు ఉంటాయని తెలుసు, మొబైల్ కోర్టులు ఉంటాయని తెలుసు కదా. విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా ఒక కోర్టు ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి కూడా ఈ రోజు నుంచి ఒక పరిష్కార వేదిక జన్కో వాళ్ళు ఏర్పాటు చేశారు. వీళ్ళు వీళ్ళు మొత్తం కూడా నాలుగు సర్కిల్స్లో ఇప్పుడు ఖమ్మం అనేయండి, కరీంనగర్, జనగాం, ఈ సర్కిల్స్లో పెద్దపల్లి, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ స్టేషన్స్లో సత్తుపల్లి వరకు లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నారు. మీకు ఏమైనా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే ఇది ప్రత్యేకంగా జరుగుతుంది, ఇది కేవలం అక్కడి నుంచి వచ్చిన వార్త కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర మీ విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే, ఒకవేళ ఎక్కువ బిల్లులు వచ్చి ఉన్నా ఇంకా ఇతరత్ర విద్యుత్ అవసరాలకు సంబంధించి మీకు నాణ్యమైన విద్యుత్ రాకున్నా ఇతర సమస్యలు ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి చెప్తే ఇది అఫీషియల్గా వాళ్ళు రిజిస్టర్ చేసి మీకు ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇక నిన్న ఈనాళ్ళలో మన జర్నలిస్టుల మన ప్రజావేదిక కార్యక్రమానికి మడబోసి శ్రీధర్ గారు, భాషం యాదగిరి గారి సభాధ్యక్షత జరిగిన కార్యక్రమానికి శ్రీధర్ గారు వచ్చి వాళ్ళ యొక్క విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో ఫార్మర్ బీసీ కమిషన్ చైర్మన్ రాములు గారు, ప్రముఖ సిద్ధాంతవేత్త, అదేవిధంగా సోగ్రా బేగం గారు, ఆనం చిని వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు, సత్తార్ గారు, కరుణాకర్ దేశాయ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇక ప్రజాస్వామ్యం పరిహసించకుండా ఎవరికైనా ప్రతిపక్షానికి కానీ వ్యతిరేక శక్తులకు కానీ ఒకటే ఈ సమావేశం అభిప్రాయపడింది, మీరు 6 నెలలు కాదు సంవత్సరం టైం తీసుకొని రండి ప్రజాక్షేత్రంలోకి, ప్రభుత్వాన్ని పడగొట్టండి, ప్రజా తీర్పును పడగొట్టండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మొత్తం ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాల, పౌర సమాజంతో కలిపి ఉన్నటువంటి ఒక పెద్ద సోల్జర్స్ టీము, రండి అని చెప్పి సవాల్ చేయడం జరిగింది. ఇంకా చివరిగా అండి అన్న, ఒక నియంత దేశాన్ని నడిపిస్తూ తాను నడుస్తున్నటువంటి ఒక వైన ఒక వీడియో మనకు దొరికింది అన్న, చెప్పండి అన్న. ఇది కిమ్ జింగ్, ఈ పేరు తెలవని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతని మాట అతను కూడినాడు. కిమ్ జింగ్ తను అనుకున్న మాట తను కూడా విన్నాడు. చూడటానికి 3 అడుగులైన ప్రపంచ దేశాలను గడగడలాడిస్తాడు. ఏమాత్రం దయ కనికరం ఏదీ లేనటువంటి ఒక వ్యక్తి ఈయన. ఈయన ఏడుపు అనేది ఈయన ఏడుస్తున్నాడంటే ఇక మీరు చూడండి ఇక విషయం ఇక్కడ ఏమైంది. రీజన్ చూడండి, మంచిది పిల్లల్ని ఎక్కువ కనాలి అని ప్రజలకు పిలుపునిస్తూ ఏడ్చాడండి కిమ్ జింగ్. జనాభా తక్కువ ఉంది, పెద్దడం కోసం ఏడ్చాడు. ఆ ఏడిపోయింది ఒకసారి చూద్దాం, చూడండి ఆయన ఏడ్చినటువంటి విధానం ఒకసారి మీరు చూడండి. ఇది కొరియా ఇదండి కొరియన్ సెంట్రల్ టెలివిజన్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. పిల్లల్ని ఎక్కువ కనాలి అంటే ఆయన అంతరార్థం ఇడే వేరు. సైన్యాన్ని బలోపేతం చేయాలి, ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు మనిషి. ఎప్పుడు ఏ దేశాన్ని ఆక్రమించుకుందామా, ఎక్కడ వెళ్ళిపోదామా అంటే ఎంత పెద్ద నియంతైనా ఏదైతే ఎమోషన్స్కి బందీనే. ఇదండి ఈరోజు ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ కథనాలతోటి మీ ముందుకు వచ్చినాము. మరోసారి రేపు మళ్ళీ విభిన్న కథాంశాలతోటి మీ ముందుకు వస్తాము. మీ సెన్సేషనల్ ఎక్స్క్లూజివ్ టీవీ
సీనియర్ జర్నలిస్ట్, దిస్ ఇస్ కే